ఆపరేషన్ ఏజెన్సీ యాప్ అని కూడా అంటారు. ఈ యాప్ ఒక మెయిన్ మెనూలో న్యూస్ బులెటిన్ అనేది పొందుపరిచి ఉంది. ముఖ్యమైన వార్తా విశేషాలు ఇందులో స్క్రోల్ అవ్వడం మనం చూడవచ్చు. అదేవిధంగా ఈ వార్తా విశేషాలని వాట్సాప్, ఫేస్బుక్ వంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో కూడా షేర్ చేసుకునే వెసులుబాటు ఉంది. అలాగే మెయిన్ స్క్రీన్లో లైవ్ స్ట్రీమింగ్ ఫీచర్ కూడా పొందుపరిచి ఉంది. దీని ద్వారా ముఖ్యమైన టీమ్ వీడియో కాన్ఫరెన్సెస్ కండక్ట్ చేసుకోవచ్చు. ఇకపోతే ఈలర్నింగ్, ఈలర్నింగ్ ఫీచర్ ఇందులో ట్రైనింగ్కు సంబంధించిన కోర్స్ మాడ్యూల్ వీడియో ఫార్మాట్లో లభిస్తుంది. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నవరత్నాలనే సంక్షేమ పథకాలను, అభివృద్ధి ఫలాలను అందించడంలో ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య ఒక వారధిలా పనిచేస్తున్న విధానం అనిర్వచనీయం. ఇదే స్ఫూర్తిని కొనసాగింపజేసే దిశగా మీరు నిర్వర్తించవలసిన బాధ్యతలను వివరించడమే ప్రస్తుత ఉద్దేశం. వాలంటీర్లుగా మీరు ఈ 5 బాధ్యతలను తప్పక నిర్వర్తించవలెను. అవేమిటంటే, 1, ప్రభుత్వ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించడం, స్ప్రెడింగ్ అవేర్నెస్. 2, లబ్ధిదారులను గుర్తించడం, బెనిఫిషియరీ ఐడెంటిఫికేషన్. 3, ప్రభుత్వ సేవలను పంపిణీ చేయడం, డెలివరీ ఆఫ్ సర్వీసెస్. 4, ప్రభుత్వ ఆదేశాలను అనుసరించి ప్రజల అభిప్రాయాలను సేకరించడం, ఫీడ్బ్యాక్ కలెక్షన్. 5, ప్రజలు చేసే ఫిర్యాదులకు పరిష్కారాలను అన్వేషించడం, గ్రీవియాన్స్ రిడ్రెసల్. మొదటి బాధ్యత ప్రజలకు అవగాహన కల్పించడంలో భాగంగా ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలపై కేటాయించిన కుటుంబాల ప్రజలకు అవగాహన కల్పించాలి. నిరక్షరాస్యులకు సైతం అర్థమయ్యేలా ఓర్పు, సహనంతో ప్రభుత్వ సేవల గురించి వివరించి చెప్పవలెను. ఉదాహరణకు, ప్రభుత్వం అందిస్తున్న కరోనా, COVID-19 సేవలపై అవగాహన కల్పించడం. ఫిర్యాదులు, సలహాలు, సూచనల కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన 100 పోలీస్ సేవలకు 101 అగ్నిమాపక కేంద్రం, 104 ఆరోగ్యం, వైద్యం మొదలైన సమాచారంపై ప్రజలకు అవగాహన కల్పించడం. 2, బాధ్యత లబ్ధిదారుల గుర్తింపులో భాగంగా రాగద్వేషాలకు అతీతంగా, అవినీతి రహితంగా, పారదర్శకంగా లబ్ధిదారులను గుర్తించవలను. ప్రభుత్వ పథకాల లబ్ధికై ఉండవలసిన అర్హతలను స్పష్టంగా తెలియజేయవలను. అర్హతలను అనుసరించి దరఖాస్తు చేయించవలను. ఉదాహరణకు, రైతు భరోసా, వైఎస్ఆర్ ఆసరా మొదలైన పథకాలు. 3, బాధ్యత ప్రభుత్వ సేవల పంపిణీలో భాగంగా కేటాయించిన కుటుంబాలను సందర్శిస్తూ నిరంతరం వారి అవసరాలను గుర్తించవలను. ప్రజల ఇంటి ముంగటికే ప్రభుత్వ సేవలను అందించవలను. ఉదాహరణకు, పెన్షన్, రేషన్ కార్డ్, ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీ మొదలైనవి. 4, బాధ్యత అభిప్రాయ సేకరణలో భాగంగా ప్రభుత్వ సూచనల మేరకు ప్రజల అభిప్రాయాలను సర్వేల ద్వారా సేకరించవలను. ప్రజల ప్రాథమిక సమాచారాన్ని ఎప్పటికప్పుడు నవీకరించవలను. అధికారులు కోరిన వెంటనే సమాచారాన్ని అందించవలను. ప్రాథమిక స్థాయి సర్వేల ద్వారా ప్రజల వ్యక్తిగత, సామాజిక అవసరాలను గుర్తించి దీనికి అనుగుణంగా కార్యాచరణ ప్రణాళికను తయారు చేయవలను. ఉదాహరణకు, తొలి ఏడాది పాలన, ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమ బోధన ప్రవేశపెట్టడం వంటి విషయాలపై చేపట్టిన అభిప్రాయ సేకరణలు. 5, బాధ్యత ఫిర్యాదుల పరిష్కారంలో భాగంగా ప్రజలకు సంక్షేమ పథకాల లబ్ధి విషయంలో తలెత్తే సమస్యలను గ్రామ సచివాలయంలోని సంబంధిత శాఖలకు తెలియజేస్తూ వాటి పరిష్కారానికి నిరంతరం కృషి చేయవలను. ప్రభుత్వం నుంచి లభించే ఏ పథకమైనా మాకు అర్హత ఉన్నట్లయితే తప్పక లబ్ధి చేకూర్చడానికి మా వాలంటీర్ ఉన్నారనే భరోసాని ప్రజల్లో కల్పించవలను. ఉదాహరణకు, సామాజిక అవసరాలైన రోడ్లు, వీధి దీపాలు, త్రాగునీరు, పారిశుద్ధ్యం,
పరిసరాల పరిశుభ్రత, ప్రాథమిక విద్య వంటి అంశాలపై ప్రజల సమస్యలను సంబంధిత అధికారులకు నివేదించి పరిష్కరించవలెను. వాలంటీర్లందరూ ఇప్పుడు తెలుసుకున్న 5 బాధ్యతలను సుజావుగా నిర్వర్తించాలి. నవరత్నాల అమలు, స్థానిక సుపరిపాలనే లక్ష్యంగా గ్రామాల అభివృద్ధి, సంక్షేమానికి పెద్దపీట వేసే లక్ష్యంతో విజయవంతంగా ముందుకు సాగాలి. గ్రామ సచివాలయాలు, వాలంటీర్లు సమన్వయంతో కలిసి ప్రభావితంగా పనిచేయాలి. ప్రజల భాగస్వామ్యం, పరస్పర సహకారాలతో అవినీతి రహిత సమాజాన్ని నిర్మించుకుందాం. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆశయ సాధనలో భాగస్వామ్యులమవుదాం. ధన్యవాదములు. వీడియో అనంతరం మనం కోర్స్ మాడ్యూల్ ఒక అభిప్రాయ సేకరణ పత్రం పూర్తి చేయవలసి ఉంటుంది. సపోర్ట్ ఫీచర్. ఇందులో మనం ఒక చాట్ బాక్స్ చూడవచ్చు. యాప్కి సంబంధించిన టెక్నికల్ సమస్యలను మనం కస్టమర్ కేర్ సహాయంతో పరిష్కరించుకోవచ్చు. సైడ్ బార్. ఇందులో కూడా మనం హోమ్, ఈ లెర్నింగ్, సెట్టింగ్స్, సపోర్ట్, ప్రొఫైల్ వంటి ఫీచర్స్ పొందుపరిచి ఉంది. సెట్టింగ్స్లో లాంగ్వేజ్ మార్చుకునే ఆప్షన్ కూడా పొందుపరిచి ఉంది.